యావ యోగ కీర్తన. పాత నిబంధన కీర్తనలో యావ యోగ కీర్తన వచ్చిన పదహారు వచ్చిన పదహారు వచ్చిన కీర్తన పాత నిబంధన యావై ఒకటే యాభై కీర్తన పదహారు వచనం పదహారు నుండి చదువు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, పని నా నిబంధన నీ నోట వశించేదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా కదా నీవు నా మాటలను నీ వెనికి తోసి వేసి ఉన్నావు, వెనుకతో త్రోసి వేసేదావు, నీవు దొంగను చూచినప్పుడు వానితో వ్యభిచారితో సాంగత్యం చేస్తుంది, నీవు సాంగత్యం చేసేదావు, కీడు చేయవలేనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటం పలుకుతున్నది, నీవు కూర్చుండి సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావు, అట్టి పనులు నీవు చేసినను నేను మౌననే ఉంటేని చాలు, నీవు మౌనముగా ఉంటే ఈ జీవితాలు ఎలా మారాలా, ఆమె జీవితం ఎలా మారాలా, ఆమె చేసే తప్పులు ఒప్పుకోకపోయా, భర్త కంట పన్నీయకుండా అనుమానం రానియకుండా వానికి ఆకర్షణ చూపిస్తా వచ్చా, ఇంట్లో పెద్దగా యజమానులుగా ఉన్న మామ దగ్గర పెద్దవాడైన మామ దగ్గర వ్యతిరేకంగా జీవిస్తా వచ్చా, అవి చూసుకుంటూ నేను భరించలేకపోతే ఏమి ఇలా చేస్తుందంటే నువ్వు నమ్మకపోతివి, ఆమె మానుకోకపాయా, అందరినీ లోకములో మానవులుగా సృష్టించిన కర్తవు నువ్వు మౌనంగా ఉంటే ఏం బ్రదర్? పాత నిబంధన కొత్త నిబంధన యోహాను సువార్త 2:21 యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2:21 అయితే ఆయన తన శరీరమును ప్రకటన 2:21 ఇరవై ఒకటి నుంచి చదవండి ప్రకటన 20:21 రెండో అధ్యాయం 20:21 అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్నా ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని సంఘంలో ఉండనిచ్చుచున్నాను, జారోత్వము చేయుటకును విగ్రహములక మారు మనస్సు పొందుటకును నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనులకపోయను పొందునల్లదు, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించదను, వారు దాని మూడు క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారి బహు శ్రమల పాలు చేతును. ఈ ఒక్క వాక్యాన్ని చాలా పెద్ద మనిషిది వ్యభిచార స్త్రీ గురించి కదా, కాదు
ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ఒక్కరని కాదు. ఏ పాపం ఉన్నా దొంగ కానీ సంఘంలో నీతి మంత్రం అని చెప్పుకుంటున్నారు చూడు, వాళ్ళకు సేవకులకు కానీ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ఒకరికని కాదు. ఈ వాక్యాన్ని ఆధారం పెట్టుకొని దాదాపుగా 10 సంవత్సరాలు భరించిన, ఇంకా మారుతుంది, ఇంకా మారుతుంది. మారు మనసు, మారు మనసు పొందుతూ నేను దాని సమయం ఇచ్చి తిని అయినా తన బా జాగ్రత్తం విడిచిపెట్టి మారు మనసు పొందలేకపోయాను. నువ్వు మారు మనసు పొందకపోయా, చేసేది విడిచిపెట్టకపోయా, నువ్వేమో మౌనంగా ఉంటివి, మంచం పట్టిస్తానంటివి, శ్రమల పాలు చేస్తానంటివి, వాళ్ళకి ఏమీ కాకపోయా, నేనే తప్పు చేయకపోయినా నా పైన నిందలు వస్తానే ఉండే, నా జీవితం బయలుపెడతానే ఉంది, పోవంగా నువ్వు వద్దనే వద్దు. నువ్వు పడిపోయావు అని ఆ ఒక్క విషయంలో నా కోడుకున్న దాన్ని బట్టి ఇదే నందాలకు వచ్చి భయంకరంగా ఫుల్గా తాగి రాయల్ గేట్ మీద తలకాయ పెడితే మీలాంటి వాళ్ళు వచ్చి 2 రెట్లు కొట్టి ఏందయ్యా పెద్ద అనే చేసేది, ఎందుకయ్యా నన్ను బతికనిస్తారు మీరు, మీ దాకొద్ది మీరు వెళ్ళిపోండి అంటే ఒప్పుకోలేదు. మరణము తప్పించటం యెహోవా శ్రమలో ఉంది అని బైబిల్ గ్రంథంలో కీర్తన రాయబడి ఉంది. ఆ మరణము తప్పించడం నీకెందుకు, నీకు అవసరమా? నేను చచ్చాను బతుకుతాను, ఎక్కడన్నా పోతాను, ఏమైపోతాను, నీకెందుకు? ఇంకా నువ్వు మౌనంగా ఉండేవాడు, మౌనంగానే ఉండు, నాతో పనేవి నీకు, సత్యవని సావు నీవు, చేసే పనులు ఆఫ్ చేయవు, చేసే వాళ్ళని మంచం పట్టివు, నాకేమో శిక్షలు వేస్తాడు, నాకేమో శ్రమలు తెస్తానే ఉండవు, నెమ్మది లేకుండా చేస్తాడు, మనశ్శాంతి లేకుండా చేర్చివి, నేను నాకెందుకు? నువ్వు అడిగి లోకంలో ఉన్న విగ్రహాన్ని రాయివరపోయేమో నాకు తెలియదు. నువ్వు మాట్లాడే దేవుడవని, సృష్టికర్తవని, భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుడవని, నువ్వు ఆత్మస్వరూపుడవని, ఈ లోకంలో ఉన్న దేవతలందరికంటే పైన దేవుడవని, ఉన్నవాడు అనవాడవని నిన్ను నమ్మిన, నిన్ను నమ్మినందుకు నాకు ఫలితం ఏది? శ్రమ. శ్రమలు కూడు లేకుండా చేయి, శ్రమ గుడ్డ లేకుండా చేయి, శ్రమ ఇరుగు పొరుగు దగ్గర చిక్కు తెప్పించు, శ్రమ కొట్టించు, శ్రమ రోగాలు పెట్టు, శ్రమ అవన్నీ భరించినాయి శరీరంతో, భయంకరమైనవి వచ్చినాయి. నా కొడుకు రోజు మందిరం మందిరం అంటావు, ఏంది మందిరం నీ మందిరం అని చెప్పని తిరుపతి దేశానికి వెళ్ళిపోయినాడు. చేతిలో 1 రూపాయి లేదు, తినేదానికి సరే తిండి లేనివన్నీ, చిన్న తాటాకులు గుడిసేసుకొని దాంతో జీవనం చేసుకుంటూ చర్చికి వెళ్ళేవాడిని. 1 రూపాయి చేతిలో లేని నా కొడుకుని ఎక్కడెత్తుకోవాలి అప్పుడు అని 3 రోజులు నీళ్ళు తిండి లేకుండా ఆ తాటాకులు కుర్చీలో కూర్చో కన్నీళ్ళు గడిచి దేవునికి మడపెడితే 3 రోజు నా దగ్గరికి నడిపించిన వాడివి, ఈ శ్రమలో నేనే ఆడబడుతు ప్రభు, వాళ్ళకి కాదు చెప్పి మాకు దూరం అయిపోయి, ఆరాధనకు దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, సువార్తకు దూరం అయిపోయి, నోటిలో నుంచి వాక్యం చెప్పాలన్న అసహ్యం అనిపిస్తుంది నాకు. దేవుని మీద అంత విరక్తి కలిగింది. దేవుడు యేసుప్రభు అంటే అంత ఆవేదన లేస్తారు. పెద్ద మంచి, నీలాంటి వాళ్ళ గురించి బైబిల్ ఒక మంచి చక్కని మాట రాయబడింది. బైబిల్ తీరా వినండి, 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 అదొక్క మాట వినండి చెప్పు అని నా జీవితంలో నేను మందిరానికి మౌనుకొని అన్నీ ఇడిచిపెట్టేసి మళ్ళా మొదలు
తాగడానికి బీడి సిగరెట్లు అలవాటు చేసుకొని మళ్ళీ నా జీవితం పతనమైపోయింది. పతనమైపోయిన తర్వాత దిదోపదేశ కాండం ఇప్పుడు దేని మధ్య చెప్పండి. 28వ అధ్యాయం 28 చేసినావా? 22 నుంచి చదవండి. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చిన మన కంటే ముందుగా మనుషులను పంపుదుము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చెరవలసిన పురములు. 28 22 30 నుంచి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటుకి చేరవకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మను ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. ఇక్కడ ఆదిదోపదేశకాండములో మీరు చెయ్యి వేదలతోను చెయ్యి రోగములు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. మళ్ళా వీలుంటే చదవండి మీరు బైబిల్లో. ఆ వ్యాధిని నాకు దేవుడు పంపినాడు. ఏ వ్యాధి? ఆ చెయ్యి వేదని. చెయ్యి వ్యాధి. దాని ద్వారా ఈ బర్లకు నీరు దిగి చాలా సన్నంగా కట్టె మాదిరి అయిపోయినా కానీ బీడీలు సారాయి ఇడిచిపెట్టేదిట. డాక్టర్ దగ్గర పోయి చూపిస్తే ఇది తీపేయా అని అన్నాడు. ఏమన్నా కానీ తీ అని చెప్పని అట్లనే కంటిన్యూ చేస్తున్నా చేసుకున్నా అంటే కఠినం పరుచుకొని వెళుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఇట్లనే పండుకొని ఉంటే దేవుని వాక్యము నాకు కనుదృష్టి కనపడతా ఉంది. ఆ కనుదృష్టిలో కనపడేటువంటి వాక్యం ఏంటంటే తీగ ద్రాక్షలో ఫలిస్తేనే కానీ తనంతట తానెలాగో ఫలింపదు. నాకు ఏమి చేయలేరు అని యోహాను సువార్త 16:15:3 ద్వారా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. అప్పుడు వెనకంబడే వేసి తప్పొప్పుకొని కన్నీళ్లు కాచి దేవుని పాదాలు కడిగి క్షమాపణ అడిగి తిరిగి మందిరానికి వెళ్తా ప్రభు అని చెప్పి 2 వారాలు మందిరానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే హలో బ్రదర్, ఆయన ప్రభున్నమైన వాళ్ళు కేరళ ఆసుపత్రికి వెళితే వాళ్ళు చూసి అన్ని టెక్ చేసి నీలో ఏ వ్యాధి లేదు, ఏమీ లేదు, ఎక్కడికి పోయినావు నువ్వు? నేను ఎక్కడికి పోలేదు, నా పరమ డాక్టర్ సుప్రభ బాగా చేస్తున్నాడు అని చెప్పి ఒప్పుకున్నాను. తర్వాత మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మంచి ముందు ప్రభుని నమ్మి సేవ చేసిన వ్యక్తిని కాబట్టి అందరికీ ఎన్నుకోరు, అందరికీ గుర్తింపే. పలాని వ్యక్తి దావేదన వస్తాను అంటే అందరికీ గుర్తు. చాలా చర్చ సంఘాలలో అన్నకు వాక్యం ఏంటని చెప్పేవాడు. నేను వాక్యం చెప్పేసి తెలియలేదు వద్దులేదు. బల్లా నా దగ్గరికి వస్తే తీసుకుండేది ఒకరోజు, ఒక వారం అంటే తీసుకోకపోతుంది, 2 వారాలంటే తీసుకోకపోతుంది, 3 వారాలంటే తీసుకోకపోతుంది. వారం వెనక్కి బల్లా పంపిస్తా అంటే అది చూసేవాళ్ళకు బాగుండదు.
ఏం చేయాలి మేము, నాకంటూ భయంకరమైన దూరం ఉంది, ఈ దూరం తీసుకునే పరిస్థితి ఏంటి, ఎందుకంటే నాకు ఆ భయంకరమైన బీడి అలవాట నన్ను ముద్ర వేసుకొని పట్టుకున్నాడు, నన్ను పడగొట్టడం ఎక్కడ పడుకుంటున్నాడు అంటే బీడితో పడగొట్టాడు, ముందు వ్యభిచారం చూపించి పడగొట్టినాడు సాతానుడు, తర్వాత నాకు బీడి చూపించి నన్ను పతనం చేసినాడు. మీకు, మీరు నాకంటే చిన్నవారైనా, జ్ఞాన విషయములు వాక్య విషయములు నాకంటే పెద్ద మనసు కలిగిన వాళ్ళు మంచి అయితే, వాక్యం తెలిసి అన్నీ తెలిసి చేతగానే వనవల్ల గడిపే నా జీవితంలో క్షమించమని అడగటా తిరిగి నేను బీడీలు మానుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నా, చాలా సంఘాలు ఫోన్లు చేస్తున్నారు, సంఘంలో సేవకులు లేరు రాండి, మీరు నా ముఖము అక్కడ చూపించలేకపోతాను, అక్కడికి వెళ్ళినా కానీ వాక్యం చెప్పండి అని వాళ్ళు గుచ్చి గుచ్చి చెప్పినప్పుడు ఇక నేను వాక్యం చెప్పేస్తాను, ఏందయ్యా వాక్యం చెప్పను అంటావు నువ్వు అని అడిగితే వాళ్ళకి ఏ సలహా చల్లక నేను నిలబడిపోయాను. దాన్ని బట్టి మందిరం పూర్తిగా మానుకున్నాను, మందిరానికి వెళ్ళకుండా మానుకున్నాను. ఈరోజు అందరూ 10 గంటలకు ఆరాధనకి వెళితే 7 గంటలకి ఆరాధనకి వెళ్ళి బయట లోపల కసువులు కొట్టి సాఫలు బలాపాత్రలు శుద్ధి చేయాలి, అనేకమైన విషయాలు సిద్ధపరిచి వాక్యం ప్రిపేర్ అయ్యి మొదటి ఆరాధన వాక్యం తీసుకొని మాట్లాడి ఈ పాపిష్టి జీవితం ఇలా పడిపోవాల్సింది వచ్చింది. అయితే మీకున్న విశ్వాసం ఆసక్తిని బట్టి నా కోసం ప్రార్థన చేయండి, ఒకవేళ ప్రభుకి ఇష్టమైతే అవి తీసేయగలడేమో, నా ప్రార్థన అపవిత్రత కలిగి ఉంది. అయితే యెషయా గ్రంథంలో నా పెదవులు అపవిత్రమైనవి, అపవిత్రమైన చెనుల మధ్య నేను నివసించేవాడు అని యెషయా భక్తుడు అన్నప్పుడు కారు మీద ఆ కారుతో తీయబడిన నిప్పుని చేత పట్టుకొని యెషయా పెదవులు ఖండించినప్పుడు ఈ నిప్పు నీ పెదవులకు తగిలింది, నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది అని దేవుడు హెచ్చరించినప్పుడు యెషయాకు మాట ఉన్నాడు, నా నిమిత్తం ఎవరు పోతారు, నా స్వార్థ ఎవరు ప్రకటిస్తారంటే యెషయాకు మాట ఉన్నాడు, నేనున్నాను నన్ను పంపేయండి. ఎందుకు నేనున్నాను నన్ను పంపేమన్నాడంటే ఆ ఉండవలసిన అపవిత్రత పోయింది, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది. కాబట్టి ఈరోజు మందిరం లేక కూర్చుంటే ఈ బీడీలు అనేటువంటి స్మెల్లు పక్కన వారికి తగిలినప్పుడు ఏందబ్బా ఇప్పుడు యేసుప్రభుని కొని సేవ చేస్తా వాక్యం చెబుతా అన్నీ చేస్తా ఇంటి దగ్గర బీడీ వాసులు చండి అంటే నా నామమున అన్ని జనుల మధ్యన దూషణ పాలు చేస్తు యేసు ప్రభు విషయంలో పౌలు ఆయన రోమలకు రాసిన పత్రికలో మాట ఏమంటాడంటే నా నామమున అన్య జనుల మధ్యన అన్య జనులు ఉన్న చోట పాస్టర్లను చెప్పుకొని ఇక బీడీలు సీకిర్లు దాగి వాళ్ళ మధ్యలో యేసు ప్రభు నమ్ముకున్నదంతా ఇట్లేదు, యేసు ప్రభు నమ్ముకున్నదంతా ఇట్లా చేసే లేనిపోయిన అలవాట్లన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, మనం మేలు వాళ్ళకంటే అనేటువంటి సాక్ష్యం దేశం ప్రభు నామమును దూషణ పాలు చేసేటువంటి నిజమైన వేషధారులు అంటే నేనే.
కాబట్టి దయదర్శి నా కోసం ఆ బీడీ సీక్రెట్ పోయేటట్లుగా ప్రార్థనలు పెట్టండి. కారణం ఏంటంటే నాకు ఆ రో ఆ ఒక్కరో బీడీ పోయిందంటే మళ్ళీ నన్ను దేవుడు ఉన్నత స్థితిలో పెట్టగలరు ఆ నమ్మకం నాకు. నాకు నీలాంటి బట్టలు అన్నీ బయట బట్టలే 15 జతలు అట్లనే మూల పెట్టేసిన దాని కింద వాటి కడిగి పోవాలనే బాధగా ఉంది. సేవలో వాడబడిన బట్టలు ఒక్కటి ముట్టుకోవడం లేదు అట్టే ఉండే. పెద్ద పెద్ద పాస్టర్లు కొట్టించిండేటివి, సంఘాలలో విశ్వాసాలు కొట్టించిండేటివి, వాటి జోలికి పోవడం లేదు. అంటే ఇప్పుడు నువ్వు లేవలేకపోతున్నావా? పడిపోయి పడిపోయి లేవలేకపోతున్నావా? వీడి ద్వారా లేవలేకున్నా అంటే అన్నీ పోయినాయి. ఈ ఒక్కటి పోయింది అనుకో, ఇంక మరొకటి ఏం లేదు. పడిపోకుండా ఇప్పుడు నువ్వు పడిపోయావు, మళ్ళీ లేవాలి. నేను చెప్పేది ఏంటి బ్రదర్, నేను మళ్ళీ లేచి మందిరానికి వెళ్ళాలా? వెళ్ళుతూ ఉంటే దేవుడు ఏదో సమయంలో దీన్ని మారుస్తాడు అన్నట్టు. శ్రమలు క్రైస్తవుడికి వచ్చేది శ్రమలు. బైబిల్ తీర ఇవన్నీ నాకు అనుభవించినావా? నువ్వు ఏంటికి పడిపోయా అంటే పెద్ద మంచి, నువ్వు ఇప్పుడు చెప్పే నీ సాక్ష్యంలో నాకు అర్థమైంది ఏంటంటే, నీ మీద నిందలు పడ్డాయి అయినా నువ్వు మానుకోలేదు ప్రభును. అనేకమైన సంగతులు నీ మీద వచ్చినప్పుడు శ్రమలు అంటే అపవాది అనేది నీకేం చేసినాడు, శ్రమలు కలిగించినాడు. శ్రమలు కలిగించినప్పుడు అవుట్ల వలన స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ప్రతిది అనేక నీకు వచ్చి ఎదురు దెబ్బ తగిలినప్పుడు నువ్వు పడిపోయావు. అప్పుడు అన్నిటి కూడా పడిపోలే నా కొడుకు మాడుతూనే దాన్ని బట్టి. అది ఒక నింద, అది క్రియేట్ చేసింది నీ కొడుకు కాదు నీ కోడలు కాదు, అవి క్రియేట్ చేసి వాళ్ళతో అనిపించింది ఏది? అపవాది. అదే నీగా నీ లాంటి విశ్వాసులకు దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడు. బైబిల్ మత్తయి సువార్త 5:11 వచ్చింది, ఇలాంటి మాటలను బట్టి నువ్వు స్థిరంగా నిలబడాలి. స్థిరంగా అంటే ఎన్ని అపవాది ఎన్ని చేసినా, పడవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, మన ఇంట్లో మన తల్లిదండ్రుల దిక్కు నుంచి కానీ, మన కొడుకుల గురించి కానీ, ఎక్కడి నుంచి ఒక దిక్కు నుంచి పడగొట్టాలని. మత్తయి సువార్త 5:11 వచ్చినప్పుడు నిందలు అవమానం నా నిమిత్తం అన్ని వస్తాయి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు ఆనందించుడి సంతోషించుడి. నా వలన మీకు చెడ్డ మాటలు, అనేకమైన మంది చెడ్డ మాటలు పలికినప్పుడు ఆనందించుడి. ఆనందించిన తర్వాత నీకేమవుతుంది అక్కడ పరలోకంలో నీ ఫలం అధికంగా చేస్తాన్నాడు. ఇప్పుడు ఆ మాటను బట్టి కానీ నువ్వు స్థిరంగా నిలబడాలి. నేను ఒక విషయం మీతో అడిగేది ఏంటంటే, నీ తండ్రి ఉన్నాడు, నీ తండ్రి జ్ఞానం, నీ తండ్రి ఎటువంటి వాడైంది నీకు తెలుసు, నీకు తెలుసు. నువ్వు ఎట్లాంటి నువ్వైంది నీ తండ్రికి తెలుసు, బాగా లోతుగా అర్థం చేసుకోండి. కానీ నీ భార్య విషయంలో నీ భార్య మనసు బుద్ధి ఎట్లాంటిదని నీకు తెలియాలి, నీకు తెలియాలి. పోనీ నీ తండ్రి నీతో అన్నాడు, అప్పటికైనా నీ జ్ఞానం రావాలన్నా వద్దా, అప్పటికైనా నీ జ్ఞానం రావాలన్నా వద్దా రావాలా. పోనీ నీ భార్య నీ తండ్రి మీద ఒక నింద పెట్టి అన్నది, నా తండ్రిలో తప్పుందో, నా భార్య పక్కన చేస్తూ నా తండ్రి మీద పెడుతుందో, అది నాకు అర్థం కావడం లేదని నాకు తెలియకుండా నీ భార్యకి తెలియకుండా ఒక సీసీ కెమెరా తెచ్చి పెట్టాలి. ఇంకో పరిశీలించాల, నువ్వు లేనప్పుడు జరుగుతుంటాయి. అక్కడ దానికి అర్థమైంది అది చెబుతుంది జబాబు, నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు పుట్టినోనివి, నీకోసం నేను ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని బాధలు పడింది, దేశానికి ఎంత ఎరక, మా బల్జి కులానికి అందరికీ తెలుసు వాడి కోసం ఎంత కష్టపడినాను, ఎంత బాధలు పడినాను. ఏం ఎంతమంది దయాదులు ఉన్నా వాళ్ళ దగ్గరికి ఉండకపోకుండా వాళ్ళు మిద్దెల మేడలో బతికితే నేను చెట్టు కింద బతుకుతా వాడిని కాపాడుకుంటూ వచ్చిన విషయం దేశానికి ఎరక. తిండి లేక ఏమి లేక వానికి అన్నం ఊళ్ళో అరకెచ్చి పెట్టి నేను పచ్చు పండుకున్న దినాలు కూడా వాడు ఎరుగు. ఇటుమించి వాడు నన్ను ఈ మాట అంటే ఇంకా నేను బతికెందుకు, సచ్చెందుకు బ్రదర్? నీ కొడుకు అన్నాడని నువ్వు దేవుని నామమును అవమానపడడం తప్పు కదా. ఇది కుటుంబం స్వామి బ్రదర్.
కుటుంబంలోనే సమస్యలు వస్తాయి కదా. మంచి ఆ మాట అన్నావు కదా. తీమోతికి రాసిన పత్రికలు ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి, చెప్పండి, చెప్ప కదా. నీవు నీ ఇంటిని బాగుగా ఏలిన వాడవై ఉండా, ఏలిన వాడవై ఉండాలా, ఉండాలా. ఏమి, నీ ఇంటిని బాగుగా వేలిన వాడవై ఉండాలా, మంచి సాక్ష్యం కలిగి ఉండాలా అన్నప్పుడు నా కుటుంబంలోనే లేకుండా నా కుటుంబమే నా నిందలు పెట్టి మత్స్యవార్త 24 అధ్యాయం ఇన్ని రకాలు చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా నా కుటుంబం సాక్ష్యం ఇవ్వాలా? క్రీస్తును ధరించుకున్న తర్వాత మనకు వచ్చేటివి ఏంటివి? ఆయన క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? నీకును నీ కుమారునికి, నీ తల్లికి, నీకు నీ కూతురికి, నీ కోడళ్ళకి, ప్రతి ఒక్కరికి విరోధం పెట్టవచ్చు అన్నాడు మత్తయి సువార్తలో 34 అధ్యాయంలో. మత్తయి సువార్తనే అన్నాడు ఆ మాట్లాడినప్పుడు, విరోధం పెట్టవచ్చినాడు యేసుక్రీస్తు. నువ్వు ఇప్పుడు విరోధం పెట్టవా అంటే ఆయన గొడవలు పెట్టవాడా? కాదు కదా. అక్కడ ఉన్న ఉద్దేశం ఏదంటే, నువ్వు క్రీస్తుకు సాక్ష్యమై నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు నీ క్రీస్తుకు సాక్ష్యమై బ్రతుకున్నప్పుడు అపవాది అనేది నీ వాళ్ళలోకి వచ్చి నిన్ను శ్రమలు పెట్టడానికి ఆలోచన, అంటే నిన్ను పడగొట్టాలి, నిన్ను ఏదో విధంగా దేవుని సువార్తకి ఆకంఠం చేయాలి, అంటే దేవుని సువార్త ప్రకటించకుండా చేయాలి వీన్ని ఏదో ఒక విధంగా అని అపవాది అనేది ఇంత సందు దొరికినా వాడు దూరిపోతాడు దాంట్లో. ఆనాడు మత సువార్తలో ఆనాడు యేసుక్రీస్తుకే యేసుక్రీస్తు పడిపోకుంటే బైబిల్ ఉన్న రిఫరెన్స్ చూసింది యేసుక్రీస్తుకు. ఈ మానవులం మనము మానవులం కాబట్టి మనకేం చూపిస్తుంది? మనలో మన కోడాల విషయంలో కానీ, మన కొడుకుల విషయంలో కానీ, మన తల్లి విషయంలో కానీ, మన భార్య విషయంలో కానీ వాళ్ళలోకి ప్రేరేపించి మనల్ని అనేకమైన నిందలు పాల్చేయడానికి చేస్తుంది అపవాది. ఇది అపవాది శోధన. కానీ దాన్ని తట్టుకోవాలి నువ్వు. యేసుక్రీస్తు తట్టుకున్నాడా? క్రీస్తు శకంలో యేసుక్రీస్తు తట్టుకున్నాడు. యేసుక్రీస్తుని వెంబడించిన అపోస్తలు తట్టుకున్నారా ఆ శ్రమను? తట్టుకున్నారు. ఆనాడు మొదటి శతార్థంలో దేవుని గురించి ప్రకటించిన ప్రవక్తలు తట్టుకున్నారా? తట్టుకున్నారు. అంటే దేవుని వెంబడించిన ప్రతి ఒక్కరు శ్రమను పొందే మరణించినారు. ఒకటి చెప్తాను చూడు పెద్ద మంచిను, నువ్వు బ్రతికు ఉన్నంత కాలము దేవునిలో శ్రమను అనుభవించినప్పుడే నీకు ఆ పరలోక రాజ్యం ఇస్తాడు. నేను అనుభవించిన శ్రమను లేదు, నువ్వు బ్రతుకున్న తరువు నువ్వు ఇంకా బ్రతుకు ప్రాణాలతో ఉన్నావు కదా. నువ్వు ప్రాణాలతో ఉన్నావు కదా. శ్రమలు అంటూ నువ్వు అనుభవించినావు పెద్ద మంచి, నువ్వు అనుభవించినావు, మనం అనుభవించలేవు అనట్లేదు. ఇట్లా అనట్లేదు. ఒక ప్రాంతానికి సువార్త కలిగితే నువ్వు ఏది, నాకు కష్టాలు వచ్చినాయి, నేను శ్రమను అనుభవించాను, నేను అనుభవించేసినాను అనుకుంటున్నావు. కాకపోతే నువ్వు అనుభవించేది ఇంకా చాలా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఈ ఒక్కరవ లేకపోతే అయితే, ఆ ఒక్కరవలో నేనేం చేసినానంటే, నేను పిల్లలు పుట్టాల నుంచి 3-7 ఏళ్ళ వయసు నుంచి పిల్లల అలవాటు ఉండేవాడిని. ఆ ప్రభులో ఉన్న 10 ఏళ్ళు చాలా క్రమంగా ఉన్నా కానీ ఇది మైండ్ పనిచేయక కొట్లాటలు గొందరగోళాలు ఇట్లా చేసుకుంటా అయినా కానీ నా నోటికి సిక్కం వేసుకుంటూ దావేదన్నట్టు ధరించుకుంటే, క్రీస్తును ధరించుకున్న తర్వాత అట్టి మనసును ఆయుధంగా మనం చేసుకున్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి. కొడతారు, తిడతారు, నిందలు పడతారు. ఒకటి తెలుసా, జరిగినాయి. నువ్వు ఎప్పటి వరకు జరగాలి అంటున్నావు నేను? అంటే ఇప్పుడు నువ్వు ఒక 10 సంవత్సరాల, 5 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల శ్రమలు పడేది కాదు. దేవుని నిమిత్తం ఎంతవరకు శ్రమలు పడమన్నారు? నీ మరణము వరకు శ్రమలు పడమన్నారు. అంటే నీ శరీరంలో ఉన్న నీ ప్రాణాన్ని దేవుడు తీసుకెళ్ళినంత వరకు నా కొరకు శ్రమలు పడు నాయన. నువ్వు పడితే మాత్రం నీకు ఉన్నతమైన ఆ పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాన్నాడు ఆయన, ఇస్తాన్నాడు. నువ్వు దాన్ని గైకోకుండా పెద్ద మంచి, ఒకవేళ అపవాది అనేది నేను పడగొట్టిన తర్వాత నువ్వు ఎమ్మడే లేచి దేవునికి ప్రార్థన చేసుకుని అన్ని మానేసి మళ్ళీ సువార్త పని మొదలు పెట్టాలి. ఇది మానడానికి మొదలు పెట్టాలి. శక్తి తెచ్చుకోవాలి. ఆనాడు యేసుక్రీస్తు ఎలా శక్తి తెచ్చుకున్నాడు? 40 రోజులు అరణ్యంలో ఉపవాసం అయి అన్నం లేక ఏం లేక ఉపవాసం ఉండి పెట్టా. కానీ ఇది ఒక్కటి కుదర్ర, ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తున్నా. అన్నీ ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తున్నావు కానీ ఇది ఒకటి మాత్రం లేవాలి. అన్నం తినే కొద్దికి దాని మీదకి మనసు పోతుంది. ఒకటి
టీ తాగే కొద్దిగా దాని మీద మనసు పోతుంది. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా కానీ ఎందుకంటే ఆ దేవుని మాకి మాటల వలన కొంచెం అటు ఉంది. ఆ దేవుని మాటలు ఒకరు పక్కగా తీసి విశ్వాసులతో స్నేహం చేయి, దాని మీద మళ్ళీ మనసు పోతుంది. విశ్వాసులతో స్నేహం చేయి, విశ్వాసులతో చేసి చూసినా అదే పనిగా మందిరాలు మీటింగ్లు తీసి చెప్పినారు. తినాలి వేరే పాస్తా అక్కడ 4-5 రోజులు ఉండి వచ్చిన పడిపోకుండా ఏం మానడుకు సాధ్యం కాదు. పడిపోగలడు కానీ పడిపోయినా మళ్ళీ లేవాలి. మొదటి శతార్థంలో కానీ క్రీస్తుని వెంబడించిన వాళ్ళు కానీ వాళ్ళు మరణం వరకు శ్రమను అనుభవించారు కదా. మరణం నేనెందుకు ఒక 10-5 సంవత్సరాలు శ్రమను అనుభవించాను, నేను అన్ని అనుభవించేసినా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అంటే శరీరములో ఉన్న విషయాలు కాదు నేను అడిగేది, దాని విషయంలో అతను నాకు దేవుడు నన్ను ఎన్ని రకాలుగా కానీ అనుభవిస్తాను ఇప్పటి కాదు ఇంకెన్నాళ్ళకైనా. దేవుడు ఈ ఒక్క విషయంలో సంచలమైంది నా మనసు. వాడు నాకు పుట్టినవాడు, మరి నీకు పుట్టినవాడు మంచి ఓ మాట మాట్లాడతా తప్పు అనుకో. మన ఎవరు పుట్టిన వాళ్ళం? సృష్టికర్త పుట్టిన వాళ్ళము. మనమంతా ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం? ఇప్పుడు మనలో పాపం ఉందంటే ఎవరికి వ్యతిరేకంగా ఉన్నావు? ఎవరికి నాకు తెలుసు. నువ్వు అనబోయే మాట కూడా నీకు తెలుసు కదా. మనమంతా మన సృష్టికర్తకు మన పుట్టిన వాళ్ళం అయితే ఎవరికి వ్యతిరేకంగా బైబిల్ తీరా సృష్టికర్తకు వ్యతిరేకంగా ఉన్నాము. మరి ఆయన దీర్ఘశాంతంతో ప్రశాంతంగా లేడా? నా కుమారుని ఇంకా రక్షిస్తాడు, ఇంకా 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 మాత్రం ఇంకా మార్తాడు.